పురుషుడు ఓ లక్ష్యంతో జీవితంలో ముందుకు సాగాలని ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ అంటున్నారు. పూరి మ్యూజింగ్లో మొబైల్ నెంబర్ అనే అంశం గురించి మాట్లాడారు. మన ఫోన్ నెంబర్ అంతా బ్యాంక్ బ్యాలెన్స్ కావాలని పేర్కొన్నారు. ఏమీ సాధించని పురుషుడికి సమాజంలో విలువ ఉండదని వివరించారు. చిన్నపిల్లలు క్యూట్గా ఉంటారు, వారిని అందరూ ఇష్టపడతారు. కుక్క పిల్లలు ఇంకా ముద్దుగా ఉంటాయి, వాటిని ఎత్తుకొని ఆడుకుంటారు. అందమైన ఆడపిల్లలు చూస్తే ఎవరికైనా ఇష్టం ఏర్పడుతుంది, అందుకే అందరూ వారితో వెంటనే ప్రేమలో పడిపోతారు. కానీ మగాళ్ళను మాత్రం చూడగానే ఎవరూ ఇష్టపడరు, ప్రేమించరు, ముద్దు పెట్టుకోరు. ఎందుకంటే మగాడు ఏదైనా సాధిస్తే తప్ప వాడిని ఎవరూ పట్టించుకోరు. నువ్వు ఎంత అందగాడవైనా ఏ అమ్మాయిని ముఖం చూడదు. నీకు సిక్స్ ప్యాక్స్ ఉన్నా నీ ఫోన్ నెంబర్ అడగదు. అమ్మాయిలు చాలా క్లియర్గా ఉంటారు, సత్తా ఉంటేనే ప్రేమిస్తారు. అందుకే మగాడంటే కష్టపడాలి, పడాల్సిందే. మన లక్ష్యాలు ఉన్నతంగా ఉండాలి. మన మొబైల్ నెంబర్ మన బ్యాంక్ బ్యాలెన్స్ అయిపోవాలి. అంత డబ్బు మీ అకౌంట్లో ఉండాలి. అనుకుంటే పట్టుదల ఉంటే అన్నీ అవుతాయి. నేను మొదటిసారి హైదరాబాద్ వచ్చినప్పుడు ఓ రాత్రి అన్నపూర్ణ స్టూడియోస్ పై నుంచి హైదరాబాద్ చూసా. నగరాల్లో లక్షల ఇళ్ళు ఉన్నాయి, అన్ని ఇళ్లలో దీపాలు వెలుగుతున్నాయి, దీపావళిలా ఉంది. ఇంత పెద్ద నగరంలో ఇల్లు కట్టిన వారంతా బాగా తెలివైన వాళ్ళా అని నన్ను నేను ప్రశ్నించుకున్నా. లోపల నుంచి కాదు అని సమాధానం వచ్చింది. అంటే సాధారణ తెలివితేటలు ఉన్నవారు కూడా ఇక్కడ ఇల్లు కట్టుకోగలరు, అలా అయితే మనం కూడా కట్టేద్దాంలే అనుకుని కొండ దిగి నడుచుకుంటూ వెళ్ళా. ఇవాళ వేల కోట్లు సంపాదించిన వారంతా పుట్టుకతోనే తెలివైన వాళ్ళ కాదు, కానీ జీవితంలో ఎంతో కష్టపడాలి. వాళ్ళలానే మనం కూడా కష్టపడదాం. ఏదో ఒకరోజు మన మొబైల్ నెంబర్ మన బ్యాంక్ బ్యాలెన్స్ చేద్దాం. ఒక అంకె తగ్గినా పర్వాలేదు అని పూరి ముగించారు.